అందురాలను హత్య చేసిన హంతకుని వృతియాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో వికలాంగులు మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం నాయకులు ఎల్లప్ప మాట్లాడుతూ ఒక అమాయక అందురాలిని దారుణంగా హత్య చేసిన రాజారెడ్డిని వృతియాలని డిమాండ్ చేశారు. మృతురాలి తల్లికి ఉద్యోగం కల్పించాలని మహిళలపై జరుగుతున్న ఘటనలపై కట్టడి చేయాలని డీజీపీ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు. గతంలో తెలంగాణలో ఒక సామాజిక వర్గం మహిళలకు జరిగిన సంఘటనలో స్పందించిన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సేరు రాణిని హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇంటి పక్కన రెండు కళ్ళు లేనటువంటి అందురాలు ఎస్సేరు రాణి ఇంటి దగ్గర ఉండగా ఒక తాగుబోతూ ఒక రౌడీ సీటర్ ఉన్నటువంటి వ్యక్తి అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి రాజు అనేటువంటి వాడు అమ్మాయిని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే ఆ అరేంజ్మెంట్ చూసినటువంటి తల్లి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళమ్మని దగ్గర గట్టిగా అడిగితేవాడు లేదు నాకు చెల్లెలు నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పినటువంటి దుర్మార్గుడు వాళ్ళందరూ అటు పోగానే వాళ్ళు అక్కడి నుంచి ఇంకా కొద్దిగా కదిలి కదలక ముందే వాళ్ళ ముందరనే నిర్దాక్షిణ్యంగా కత్తితో నరికి చంపడం జరిగింది. మరి ఇది ఎంత నీచమైన చర్యో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? మీకు కనీసం జ్ఞానమన్న ఉందా? మీకు కనీసం జ్ఞాపకం ఉందా? మీరు ఎన్ని రోజులు పాదయాత్ర చేశారో సంకల్పయాత్ర చేశారో మీ సంకల్పయాత్రలో మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పేసి బాబ్జీ గేమ్ ఆడుకుంటూ నువ్వు